గజ్జనికి పోటీగా పవన్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఫుల్ జోష్ కార్యకర్తలు అట్లాగే ఆ తర్వాత విజయవాడలో ఆయన చేసిన ప్రసంగం కూడా ఫుల్ జోష్ కార్యకర్తలు అంతవరకు అయింది ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు గారు వచ్చారో ఆ స్పీడ్ ఒక్కసారి డౌన్ అయిపోయింది ఒక్కసారి అయోమయం ఓ పక్కన ప్యాకేజీ అంటా తీస్తా చెప్పు కొడతానని చెప్పి పది నిమిషాలు తిరిగేటప్పటికి ఆయన మళ్ళీ వాడతాకొచ్చు దాని ప్యాకేజీ అనరు పొత్తు కొత్త పొత్తుకి ఎత్తు ఇది ఓపెన్ సీక్రెటే వాస్తవంగా బీజేపీతో ఎప్పుడు పొత్తు ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు ఎన్నోసార్లు నేనే ప్రస్తావించాను దాన్ని తిట్టినోళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ పొత్తు ఏం లేదు ఉద్దేశపూర్వకంగా జనసేన బీజేపీని తొక్కేస్తోంది అనేటువంటిది అక్కడ స్పష్టంగా కనబడుతూ వచ్చింది దానికి తోడు తెలుగుదేశం పార్టీతో కలిసేందుకే ప్రయత్నం ఫ్రమ్ ద బిగినింగ్ నడుస్తోంది అన్నటువంటి అయితే ఇక్కడ వాళ్ళ నాయకులకు మాత్రం ఫుల్ జోష్ ఎందుకంటే మొన్న సాధారణంగా ఏంటంటే పార్టీ పెట్టిన వాళ్ళు ఆయన చెప్పినట్టు పాతికేళ్ళు వెయిట్ చేద్దాంలే మనం గట్టిగా అనేటువంటి మెంటాలిటీ ఇవాళ ఉన్న జనంలో లేదు నాయకుల్లో లేదు అర్జెంటుగా ఇవాళ పార్టీలో చేరితే ఎల్లుండి పదవులో కావాలని కోరుకునేటువంటి రకాలు అట్లాంటిది కాస్త కోస్తూ ఉండే ఫీలింగు బీజేపీలో ఉంటుంది కమ్యూనిస్ట్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బై బర్త్ ఆ భావజాలతో పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ కూడా ఉండదు ఇక్కడ వచ్చేటప్పటికీ జనసేన నాయకుల్లో ఎట్లయితే ఇతర పార్టీల నుండి వచ్చి చేరినటువంటి వాళ్ళు ఉన్నారో లేదా తమకి ఇప్పుడే అవకాశం రాబోతుంది అనుకుంటున్నారు వాళ్ళకి మాత్రం ఈ పొత్తు హ్యాపీగా ఉంది ఎస్పెషల్లీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు మాత్రం సంపూర్ణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు కలయికని